ఇక వివరాల్లోకి వెళ్తే సమాజంలో అన్ని వర్గాల వారికి సమన్యాయం జరగాలనే దార్శనికతతో రాజ్యాంగాన్ని రూపొందించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితం సదా ఆచరణీయమైనదని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతిని దేశవ్యాప్తంగా మహాపరినిర్వాణ్ దివాస్ గా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఏలూరు పాదబస్టాండ్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహానికి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ప్రజాస్వామ్య సాధికారతకు అవసరమైన అమూల్య రాజ్యాంగాన్ని అందించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కలెక్టర్ పేర్కొన్నారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా దేశ ప్రగతిలో మనవంతు కర్తవ్యాన్ని నిర్వర్తించవలసిన బాధ్యత ఉందన్నారు. వారు అందించిన స్ఫూర్తితో సామాజిక సేవగా సంపూర్ణ విద్యా వ్యాప్తి కోసం అందరూ కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా రెవెన్యూ అధికారి ఏవిఎన్ఎస్ మూర్తి, సోషల్ వెల్ఫేర్ జేడీఎస్ మధుసూదన్ రావు, డిఆర్డీఏపీడి ఆర్ విజయరాజు, జిల్లా పరిషత్ సీఈఓ కేవీఆర్ రవికుమార్, డిఎంహెచ్ఓ డాక్టర్ బిఆర్ రవి, ఏలూరు ఆర్డీఓ కె పెంచల కిషోర్, ఇన్ఛార్జ్ డిపిఓ జీవీకే మల్లికార్జునరావు, డిఎల్డీఓ జి రమణ, మున్సిపల్ కమిషనర్ షేక్ షాహిద్, తహసీల్దార్ సోమశేఖర్, నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెద్దబాబు, కార్పొరేటర్ భీమవరపు హేమా సుందరి సురేష్, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు నేతల అజయ్ బాబు, జైబ్రీమ్ ట్రస్ట్ విపత్తి ప్రసాదరావు, ఎం ఇసాక్ తాతపూడి చందు, పలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంఘాల ప్రతినిధులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను వారు కొనియాడారు. जय हो बाबा साहेब अंबेडकर.